నమస్తే అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? ముందుగా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అండి. ఆ దేవుడు ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటి అంటే, ఇది మనము ఒక చిన్న లాగ్ ఏంటి, మన గార్డెన్లో ఉన్న పూలతోటి మంచిగా చిన్నగా దేవుడికి దండలు గుచ్చాను అన్నమాట. మీకు కూడా ఇట్లా ఫ్లవర్స్ గార్డెనింగ్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి చూపిద్దామని చెప్పేసి ఇలా చేశాను. ఒక చిన్న లాగ్ లాగా చేద్దామని ట్రై చేశాను. ఇవి ఒకటి అనుకుంటే ఇంకొక రకం చామంతులు అయినాయండి. నేను ఎల్లో కలర్ చామంతులు బిల్లవి అని చెప్పి తీసుకొచ్చి కొమ్మలన్నీ గుచ్చి మొక్కలుగా చేస్తే తీరా ఇవి పూలు పూసిన తర్వాత ఈ విధంగా అయినాయి అన్నమాట. సరేలే, ప్రతి ఒక్కటి దేని యొక్క అందం దానికే ఉంటాయి కదా అని చెప్పేసి ఇవన్నీ పూలైతే పూసినాయి. పూలు పూసినవి కూడా ఎండిపోవటం స్టార్ట్ అవుతున్నాయి. నాకేమో పూలు కోయాలంటే ప్రాణం అంటే ప్రాణం పోయినట్టు అయింది. కానీ ఇంతే వదిలేస్తే చెట్లేమో పాడైపోతాయి. అందుకని కొమ్మలతో సహా కింద దాకా ట్రిమ్ చేసేసి మళ్ళీ లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇస్తే పూలు అనేవి చాలా బాగా వస్తాయి, మళ్ళీ మొగ్గలు వచ్చేసి. అందుకని చెప్పేసి ఇవన్నీ కట్ చేద్దాం, దేవుడికి దండన్నా ఇద్ది, ఈసారి మన ఇంట్లో పూలతోటి దండగుచ్చుకుందాం, ఎప్పుడు కొనుక్కొచ్చి అట్లా కాకుండా అని చెప్పేసి నేను ఈ కలర్ చామంతులని అన్ని కొమ్మలు తెచ్చి నాటితే ఒక్కటే ఒక కొమ్మ అయ్యిందండి. ఫైనల్గా అన్నీ చూస్తున్నారు కదా, చూపించినట్టు ఈ విధంగా ఈ కొమ్మలు అయిపోయాయి, పూలైపోయాయి. అందుకని చెప్పేసి ఇక ఇవన్నీ కట్ చేసుకుందాం. కట్ చేసుకొని మంచిగా ఒక దండలు రెండు దండలు గుచ్చేసుకోవచ్చు అన్నమాట. ఈ చామంతి చెట్లు ఏంటంటే చిన్న టిప్పు, ఇట్లాగే ఫ్లవర్స్ అనేవి మనం వదిలేసేసామనుకో కొమ్మలు ఇక ఫ్లవర్స్ అనేవి రావండి. ఇట్లా చూపిస్తున్నట్టు ఇట్లా మంచిగా అన్నిటినీ కట్ చేసేసి కొంచెం మొదట్లో కొంచెం వాటిని సాయిల్ని కదిలించినట్టు చేసేసి కొంచెం ఫెర్టిలైజర్ కానీ ఇచ్చామంటే చామంతి చెట్లు ఇన్ని పూలు వస్తాయని నేను చెప్పలేను. కానీ మళ్ళీ సేమ్ కొమ్మలు వచ్చేసి మళ్ళీ మొగ్గలు వచ్చేసి పూలు అయితే పూస్తాయండి. ఇవన్నీ నేను కొమ్మల నుంచి చేసిన మొక్కలేనండి. ఒక్కటన్నా నాకు మొక్క అనేది లేదు, అన్నీ నేను వేరే వాళ్ళ ఇంటికాడ నుంచి కొమ్మలు తీసుకొచ్చేసేసి మంచిగా ఇట్లా పెట్టేసినవి. చాలా అంటే చాలా ఈజీగా మనకి చామంతి చెట్లు లాగా తయారైనాయి. ఎంత పెద్ద పెద్దగా అయినాయో చెట్లు అయితే బాగా. ఇవన్నీ ఇంకా కట్ చేసిన తర్వాత మరీ మొత్తం కట్ చేయాలంటే ప్రాణం అస్సలు ఒప్పుకోలే. అందుకని కొన్ని కొన్ని వదిలేసేసి కొన్ని కొన్ని ఉంచేసేసాను అన్నమాట. చూస్తున్నారు కదా, ఇప్పుడిప్పుడే ఇవన్నీ కొన్ని ఫ్రెష్గా కొమ్మలు కూడా వస్తున్నాయి. ఈ మెరూన్ కలర్ చామంతులు అంటే నాకు చాలా ఇష్టం. ఎంత ముద్దుగా ఉంటాయో, అసలు కొయ్యాలి అని కూడా అనిపించదు అన్నమాట వాటిని తెంపేయాలని కూడా. ఇంకా చాలా అంటే ఇప్పటికే చాలా తెంపేసాం, మళ్ళీ పూజకి కూడా పూలు కావాలి కదా అందుకని చెప్పేసి ఇక చాలే సరిపోతాయి అని చెప్పేసి ఇక నేను ఉంచేసేసాను అన్నమాట. ఒక్కొక్క పువ్వు తెల్ల చామంతులు అయితే బెత్తెడు పూల బెత్తెడంత ఉన్నాయండి. ఇంక ఇవన్నీ కోసుకొచ్చేసి ఇక్కడ పెట్టేసేసాను. పెట్టేసి ఇవన్నీ నీట్గా ఫ్రెష్గా ఉన్న పూల వరకు తీసేసుకుందాం. వీటిలో వాడిపోయినవి కూడా ఉన్నాయి, అవన్నీ తీసేసి పడేసేసేద్దామని చెప్పేసి అన్నీ మంచి పూలన్నీ గ్రేడ్ చేసేసుకుంటున్నాను. గ్రేడ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకునే టైం అయింది. ఇది ఇంకా నాకేమో వాటర్ వచ్చే టైం అయింది, పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చే టైం అయింది అన్నమాట. ఇవన్నీ గ్రేడ్ చేసేసిన తర్వాత మీకు చూపిస్తే ఈ దండలు గుచ్చేటప్పటికి ఆల్మోస్ట్ నాకు 7:30 ఆ టైంలో గుచ్చున్న దండలు గుచ్చటానికి. ఇక పిల్లలకి కొంచెం స్టడీ టైము, వాటర్ పట్టేసుకొని కొంచెం మొక్కలకి నీళ్లు పట్టేసి. మన గార్డెన్లో ఇవే కాకుండా చాలా అంటే చాలా రకాలు పూలు ఉన్నాయి. ఒక కనకాంబరం తోటే ఉంది మన ఇంట్లో అయితే, ఎందుకంటే మాకు సమ్మర్లో వాటర్ అనేవి బోర్లేం కాదండి. ఇట్లా ఇంటి దగ్గర ట్యాంక్ ఉంటాయి, ఆ ట్యాంక్ నుంచి వచ్చే గవర్నమెంట్ వాటర్ కాబట్టి మాకు వాటరు ఉండాలి అంటే తట్టుకొని ఉండాలండి. కనకాంబరాల చెట్లే కొంచెం ఎక్కువ మొండిగా ఉంటాయి అని చెప్పేసి నేను ఆ కనకాంబరాల చెట్లు ఎక్కువ నాటాను. ఇప్పుడు 7:30 ఆ టైం అయింది నైట్. ఇప్పుడు ఆ దండలు గుచ్చుకుందామని చెప్పేసి అదిగో చూడండి, నేను చుట్టూ ఒక 6 ఫ్లవర్స్ వేసేసి ముద్దుగా దండ గుచ్చుతున్నానండి. మన గార్డెన్లో పూసిన పూలు మన చేతితో దండగుచ్చి దేవుడికి వేసుకుంటే ఆ హ్యాపీనెస్సే వేరండి. మన కష్టం అనే ఒక హ్యాపీ ఫీలింగ్ అంతే. చూస్తున్నారు కదా ఎంత ఈజీగా గుచ్చవచ్చు. ఈ సంవత్సరం నేను గుచ్చిన పూల దండలు అయితే ఎప్పుడూ గుచ్చలేదండి. ఎందుకు అంటే మా వారు అయ్యప్ప స్వామి మాల వేసుకుంటారు ప్రతి సంవత్సరం.
ఈ సంవత్సరం మా చుట్టాలు అబ్బాయిలు కూడా వేసుకున్నారన్నమాట. వాళ్ళ ఇళ్ళ కాడ పూజ ఉంటే ఒక్క స్వామి వాళ్ళకి గుచ్చిచ్చేసరికి ఆ దండలు బయట నుంచి తెచ్చిన అంత బాగుండవు అని చెప్పేసి మిగతా వాళ్ళు కూడా నా చేతే గుచ్చిచ్చుకొని చేశారండి. ఎంత అంటే ఎంత బాగా ఉన్నాయో పూల దండలు అయితే. సేమ్ ఇంతే కాకపోతే అవి పెద్దవి, ఇవి చిన్నవి. అవి పెద్ద పటాలు కాబట్టి అవి సరిపోతాయి, ఇవి చిన్ని పటాలు కాబట్టి ఈ పూలు మన దేవుడికి బాగా సరిపోతాయి, మన ఇంట్లో ఉన్న పటాలకి. కొన్ని బయట నుంచి తెప్పించిన హైబ్రిడ్ చామంతులు ఉంటే అవి కూడా మధ్యలో పెట్టేసేసి ఇట్లా పెట్టేసేసి పెడుతున్నాను అన్నమాట. ఈ దండలు చూడటానికి ఎంత ముద్దుగా ఎంత బాగుంటాయో కానీ టైం కూడా అంతే పడతాయండి. నాకు తెలిసి ఒక హాఫ్ అన్ అవర్కి ఎక్కువే పట్టినాయి. చిన్న పూలు కదా, గుచ్చుకోవాలి కదా, అందుకని చెప్పేసేసి ఇలా గుచ్చేసేసుకొని నీట్గా అంతా పెట్టేసేసుకున్నాను అన్నమాట. నా ఛానల్ కానీ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి నాకు సపోర్ట్ చేయండి. ఓకేనా? సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవటం మర్చిపోవద్దు. మీ సపోర్ట్ అనేది నాకు చాలా అంటే చాలా అవసరం అండి. ఇవి ఎంతవరకు రీచ్ అవుతున్నాయో నాకైతే తెలియదు, కానీ చూసిన వాళ్ళు మాత్రం నాకైతే కామెంట్ చేస్తే ఏంటి అనేది మాకు కూడా ఒక ఎంకరేజ్మెంట్ లాగా అనిపిస్తుంది. అసలు ఎంతవరకు రీచ్ అవుతుంది ఏంటి అని చెప్పేసి చూస్తున్నారు కదా. ఈ దండలనేవి ఈ విధంగా నేను గుచ్చేసుకున్నాను. గుచ్చేసుకున్నాక ఒక టైప్ అయింది, ఇంకొక దండ